వేములవాడ మండలం మల్లారం గ్రామంలోని బేతస్త చర్చి ఆధ్వర్యంలో వలస జీవులకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా బేతస్త చర్చి ఫాస్టర్ మోసయ్య మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలన్న క్రీస్తు పిలుపు మేరకు మల్లారం గ్రామంలోని పలువురు వలస కార్మికులకు సహాయం అందజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ రవి, అనిల్, అంజయ్య, మల్లారం గ్రామ సర్పంచ్ తిరుపతి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అనిల్, రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగంపల్లి దేవయ్య, రమణారెడ్డి, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. గట్టిగా మాట్లాడ. యేసుప్రభు నామమున ఈ ఉదయ కాలమున స్థలమందు మందిరము తరపున సహోదరులు ప్రాంతమునకు పరినిమిత్తమై వచ్చిన వారి కొరకు సంఘముగా దేవుని ప్రజలంగా మేము ఏర్పాటు చేయబడినటువంటి ఆహార వస్తువులను తిరుబండారములను వారికి అందించడానికి ఈరోజున మల్లారం ప్రతిష్టా ప్రార్థనా మందిరం వారు సంఘాస్తులందరూ కూడా కలిసి చేసినటువంటి కృషి మనందరి మధ్యలో వారికి అందించడం జరిగింది. వారి కొరతలు తీర్చడానికి దేవుడు మమ్మలను బలపరిచాడు. అలాగే బలహీనులను బలపరచాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. అలాగనే అసలు మల్లారం గ్రామంలో ఉన్నటువంటి చర్చిల మరి చర్చి వారు అందరూ కలిసి మరి వలస జీవులకు దాదాపుగా ఒక 15,000 వరకు వాళ్ళకు బియ్యము, ఉప్పులు, పప్పులు మరి చర్చి ద్వారా ఇవ్వడం జరిగింది. దీనికి మరి పాస్టర్ గారికి మరి ఆ సంఘం కార్యకర్తలకు వాళ్ళందరికీ మా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఇదే విధంగా మరి వలస జీవులను ఆదుకోవాలని మా మల్లారం గ్రామం తరఫున మరి కోరుకుంటూ ఇంత మంచి ఈ సేవక భావాన్ని పిల్లకు దేవుడు మరి అనుగ్రహించినందుకు వాళ్ళకు దేవుణ్ణి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ చర్చి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. మల్లారం గ్రామంలో ఇక్కడ పని నిమిత్తం వచ్చిన వలస కార్మికులకు మన మల్లారం గ్రామ చర్చి నిర్వాహకులు మరియు చర్చి సభలు అందరు కలిసి వారికి ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యము మరియు నిత్యావసర వస్తువులు అన్నీ వాళ్ళు అందించడం జరిగింది. ముఖ్యంగా చాలా సంతోషకరమైన విషయం ఇది. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకు కూడా దేవుడు అందరికీ కృప ఉంచుతాడని కోరుకుంటూ చర్చి వాళ్ళందరికీ వందనాలు. అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకెవరైనా చేసే